అమెరికాకి తోక దేశాల కిందనే ఉండాలేమో నాటో యూరోపియన్ దేశాలు తేల్చుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే అమెరికా చేస్తున్న తప్పుల వల్ల ప్రపంచం సంక్షోభం ఫేస్ చేస్తుంది. రష్యాకి ఫ్రాన్స్కి శత్రుత్వం ఏం లేదు, గొడవలు ఏం లేవు. రష్యాకి జర్మనీకి పెద్ద గొడవలు ఏం లేవు, రష్యాకి జపాన్కి గొడవలు ఏం లేవు. కానీ ఇవన్నీ కూడా రష్యాని నాశనం చేయాలన్న అమెరికా కుట్రకి సహకరిస్తున్నాయి. దాని పర్యవసానం ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో పడింది. ఒక పక్కన సింగపూర్లో జరుగుతున్నటువంటి సమావేశాలు ఏవైతే షాంగిలా చర్చల పేరుతో జరుగుతున్నాయో అందులో ఈ అన్ని దేశాలు పాల్గొన్నాయి. కానీ చైనా చొరబాటు ఈ అంశం మీదనే మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారు తప్పించి అసలు సమస్య పరిష్కరించుకోవట్లేదు. ఉక్రెయిన్కి ఆయుధాల సరఫరా కొనసాగుతుంది, డబ్బుల సరఫరా కొనసాగుతుంది. ఉక్రెయిన్ ఓడిపోతూనే ఉంది, రోజుకొక్కొక్క ఊరిని కోల్పోతూనే ఉంది. గెలుస్తోంది ఎవరు? రష్యా. ఓడుతోంది ఎవరు? ఉక్రెయిన్. కానీ దానికి ఆయుధాలు ఇస్తూ ఈ ఇద్దరి గొడవల మూలంగా పెట్రోల్ డీజిల్ గోధుమలు కార్ను ఇట్లా ఆయిల్ అన్ని సంక్షోభంలో పడితే ధరలు పెరిగిపోయి ప్రపంచం అంతా అల్లాడుతుంది. బట్ దీన్ని బాధ్యతాయుతంగా చర్చించే పరిస్థితుల్లో లేకపోవడం, విద్యావంతుల దేశాలే అలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉండటమే ప్రపంచానికి పెను ప్రమాదంగా మారుతుంది. స్వార్థ అమెరికా కారణంగా ప్రపంచం నష్టపోతుంది.